జై జవాన్ జై కిసాన్ అని నినదించిన దేశంలో ఇప్పుడు రైతులకు సైనికులకు మధ్య యుద్ధం జరుగుతుంది. కనీస మద్దతు ధర కోసం రైతులు పోరాడుతుంటే రాజ్యం ఆదేశాలతో పోలీసులు విరుచుకు పడుతున్నారు. మోదీ సర్కార్ కర్కశత్వానికి ఒక యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఒకవైపు కేంద్రం చర్చలకు సిద్ధమని ప్రకటిస్తుంటే మరోవైపు హర్యానా ప్రభుత్వం నిర్బంధాలను కొనసాగిస్తోంది. కనీస మద్దతు ధరతో సహా 23 డిమాండ్లతో దేశ రైతాంగం రోడ్డెక్కింది. అన్నదాత ఆగ్రహం ఢిల్లీని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ట్రాక్టర్లపై తరలివచ్చిన రైతన్నలపై పోలీసులు లాఠీలు జులిపించటం, బాష్ప వాయుగోళాలు విసురుతుండటం దేశానికే సిగ్గుచేటు. రైతుల న్యాయమైన పోరాటాన్ని అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు నిర్బంధాన్ని తీవ్రం చేస్తున్నది. ఈ క్రమంలో పోలీసుల కర్కశానికి ఒక యువ రైతు బలయ్యాడనే వార్త దేశంలో సంచలనం రేపుతున్నది. రైతుల ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దు అట్టుడికిపోయింది. ఈ తరుణంలో తమది రైతు పక్ష ప్రభుత్వమని, మరోసారి చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించుకోగా ఆందోళనలకు రెండో రోజు విరామం ప్రకటించాయి రైతు సంఘాలు. రెండు రోజుల విరామం కేవలం తమ తదుపరి కార్యాచరణ రూపకల్పన కోసమేనని పంజాబ్ కిసాన్ మజ్దూర్ జనరల్ సెక్రటరీ సర్వాన్ సింగ్ పంధేర్ ప్రకటించారు. ఈలోగా కేంద్రం నుంచి ఏదైనా పురోగతి కనిపించకపోతే శుక్రవారం తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. మద్దతు ధరపై చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం ఒకరోజు పార్లమెంటు సమావేశపరచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సామనే ఆయ ఏక ఏక మాం కా ఏక ఏక బేటా హై హమ్ అప్ని ఓర్ సే బిల్కుల్ పీస్ఫుల్లీ రహెంగే పర్ జో హమ్నే దేఖా అభి కేంద్ర అర్ధ సైనిక ఫోర్సో కే ద్వారా కిసాన్ ఔర్ మజ్దూర్ కి ఆజ్ ఖూన్ కి హోలీ ఖేలేగా హమ్ కహతే హై ఆప్కా దాయిత్వ బన్తా హై హమ్నే భీ ప్రధానమంత్రి బనానే కే లియే వోట్ డాలీ హోగీ दी होगी. ये देश सभी का है, प्रधानमंत्री सभी के हैं. उनको आगे आके परिस्थितियों को संभालना चाहिए और हमारी मांगे मान लेनी चाहिए. మోడీ ప్రభుత్వ హయాంలో రైతులు రోడ్డెక్కటం సర్వసాధారణమైపోయింది. గతంలో కూడా ఢిల్లీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికి పైగా సుదీర్ఘంగా పోరాడారు. 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అప్పట్లో కర్షక లోకం జరిపిన పోరాటాన్ని అణచివేసేందుకు కేంద్రం శత విధాలా ప్రయత్నించింది. అయినప్పటికీ రైతులు పట్టు విడవకపోవటంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ప్రధాని మోదీ స్వయంగా కెమెరా ముందుకొచ్చి వివాదాస్పద చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు. రైతుల డిమాండ్లు అన్నిటినీ పరిశీలించి పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ డిమాండ్లలో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనేది ముఖ్యమైనది. అయితే ప్రధాని హామీ ఇచ్చినప్పటికీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత విషయంలో కేంద్రం సంసిద్ధంగా లేకపోవటంతో రైతులు మరోసారి సమరభేరి మోగించారు. కనీస మద్దతు ధర సహా 23 డిమాండ్లతో పోరాటం ప్రారంభించారు.